सर सर डिजिटल बोर्ड डिजिटल बोर्ड बेच तो सर हम देखते हैं क्लास में उसको ना डिजिटल में वॉइस पे रहता सर सर जय तेलंगाना जय तेलंगाना जय केसीआर जय केसीआर जय मल्लना जय మన ఊరు మన బడికింది పెద్ద ఎత్తున మా మేడ్చల్ జిల్లాలో 76 కోట్ల రూపాయలు పెట్టి పేద పిల్లలు చదువుకునే జిల్లా పరిషత్ స్కూళ్ళు ఇవన్నీ కూడా ప్రైవేట్ స్కూళ్ళకు పోటీగా ఇవన్నీ కూడా మంచి బెంచీల తోటి మంచి రైటింగ్ బోర్డుల తోటి మంచి కిచెన్ షెడ్ల తోటి వాళ్ళ కంప్యూటర్ టేబుల్ల తోటి మంచి వాళ్ళకు క్లాస్ రూమ్ల తోటి ఇవన్నీ కూడా 195 స్కూల్స్ 170 స్కూల్స్ ఈరోజు మొత్తం మనం ప్రారంభించుకుంటున్నాం. ఏది ఏమైనా మన దేశంలోనే ఒక చరిత్ర. మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక ప్రతి దాంట్లో కూడా ప్రతి గ్రామాలను కూడా హరితారం తోటి మన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అన్ని గ్రామాలు కూడా పచ్చగా చేసిన ఘనత కూడా మన సీఎం కేసీఆర్ గారు. అదే మాదిరిగా పేద పిల్లలు చదువుకునే స్కూల్స్ అన్నీ కూడా పేద పిల్లలు పెద్ద ఎత్తున వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళకి అన్ని రకాలు కూడా సవలతులు ఉండాలి. ఏదైతే గొప్ప పిల్లలు చదువుకుంటారో కాన్వెంట్ స్కూళ్ళు దానికి పోటీగా వాళ్ళకి ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా పేద పిల్లలకు కూడా ఉండాలి అని చెప్పి 7,300 కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత మన సీఎం కేసీఆర్. దీనికి ఇప్పుడు పోచారం మనం స్కూల్లో చూస్తున్నాం. ఇక్కడ కూడా 20 లక్షలతోటి మంచిగా డ్యువల్ డెక్స్ కానీ బోర్డులు కానీ ఇవన్నీ కూడా ప్రైమరీ స్కూలే ఇది అన్నీ కూడా దీంట్లో మనం తయారు చేసుకొని ఇక్కడ ఈరోజు ప్రారంభించుకుంటున్నాము. దీనికి మన మన పోచారం మున్సిపాలిటీ చైర్మన్ కానీ మన అడిషనల్ కలెక్టర్ అభినవ్ కానీ అదే మాదిరిగా వైస్ చైర్మన్ కానీ మా కౌన్సిలర్ కానీ మా సోదరమణులు మా కౌన్సిలర్ కోఆప్షన్ మెంబర్స్ కానీ స్థానిక గ్రంథాలయ చైర్మన్ కానీ అందరం కూడా దీన్ని ప్రారంభించుకున్నాం. మనం చూస్తూ ఉన్నాం తెలంగాణ రాష్ట్రం రాకముందుకు మనం గవర్నమెంట్ స్కూళ్ళలో చదవాలంటే చాలా కష్టం ఉండే. ఒక ఫర్నిచర్ ఉండకపోవు, నీళ్ళు ఉండకపోవు, కరెంటు ఉండకపోవు, బెంచీలు సరిగా ఉండకపోవు, అసలు భోజనశాలలు అసలే లేకుండే. కానీ ఇప్పుడు మన సీఎం కేసీఆర్ వచ్చినాక పేద పిల్లలకు మంచి సన్న బియ్యంతో ఏదైతే గొప్ప పిల్లలు తింటారో అదే బియ్యంతో పేద పిల్లలకు అన్నం కూడా పెడుతున్నాడు, మంచి హాస్టల్స్ కూడా తెరిచిండు. ఇప్పుడు అదే మాదిరిగా మనం చూస్తున్నాం మన అంబేద్కర్ ఆశయాలను ఒకే ఒక్క సీఎం మన సీఎం కేసీఆర్ గారే ఆయన ఆశయాలను ఆయన ఆదర్శాలను అన్నీ కూడా తీర్చిదిద్దుతున్నాడు. ఎందుకంటే మనం చూస్తున్నాం అంబేద్కర్ ఏం చెప్పిండు, ప్రతి పేద విద్యార్థులకు బీసీలు కానీ ఎస్సీ